తెలంగాణలో వరుసగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి। ఇవాల ఉదయం 9 గంటలకు ఈసెట్ పరీక్ష ప్రారంభమైంది। పరీక్షా కేంద్రాల వద్ద కోవిడ్ 19 నిబంధనలను అధికారులు పాటిస్తున్నారు। విద్యార్థులకు మాస్క్ తప్పనిసరి చేశారు। గేట్ దగ్గర విద్యార్థులకు థర్మల్ టెస్ట్ చేసి శానిటైజర్ ఇచ్చి లోనికి అనుమతిస్తున్నారు। ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులకు శానిటైజర్ తో పాటు వాటర్ బాటిళ్లకు అనుమతినిస్తున్నారు। పరీక్షలను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు। ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు। ఇవాల ఉదయం 14415 మంది పరీక్షకు హాజరయ్యారు। సాయంత్రం 13600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు। తెలంగాణలో వరుసగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి। ఇవాల ఉదయం 9 గంటలకు ఈసెట్ పరీక్ష ప్రారంభమైంది। పరీక్షా కేంద్రాల వద్ద కోవిడ్ 19 నిబంధనలను అధికారులు పాటిస్తున్నారు। విద్యార్థులకు మాస్క్ తప్పనిసరి చేశారు। గేట్ దగ్గర విద్యార్థులకు థర్మల్ టెస్ట్ చేసి శానిటైజర్ ఇచ్చి లోనికి అనుమతిస్తున్నారు। ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థులకు శానిటైజర్ తో పాటు వాటర్ బాటిళ్లకు అనుమతిస్తున్నారు। పరీక్షలను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు। ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు। ఇవాల ఉదయం 14415 మంది పరీక్షకు హాజరయ్యారు। సాయంత్రం 13600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు।